చంద్రబాబుకు మధ్యంతర బెయిల్, ఆసుపత్రిలో ఉండేందుకు మాత్రమే అనుమతి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. చంద్రబాబు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై సోమవారం విచారణ పూర్తి చేసిన ఏపీ హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. న్యాయమూర్తి జస్టిస్ తల్లా ప్రగడ మల్లికార్జునరావు తీర్పు వెల్లడించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏసీబీ కోర్టు బెయిలు ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. అనారోగ్య కారణాల రీత్యా చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని అనుబంధ పిటిషన్ వేశారు. స్కిల్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ లభించింది. 4 వారాలు బెయిల్ ఇచ్చింది ఏపీ హైకోర్టు. అనారోగ్య కారణాలతో బెయిల్ కోరారు చంద్రబాబు. సరిగ్గా 52 రోజులుగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. స్కిల్ స్కామ్లో సెప్టెంబర్ 9న చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. సెప్టెంబర్ 10న రాజమండ్రి జైలుకొచ్చారు చంద్రబాబు.